హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా బ్లాగ్ అనేది ఫుల్ డే బ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా బ్లాగ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇదైతే అమ్మ పడుకున్న మంచం అన్నమాట. ఈ మంచము అమ్మకి చాలా అంటే చాలా ఇష్టము. ఇంకో విషయం ఏంటంటే, నాకు పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరు పిల్లల్ని కూడా ఈ మంచం మీదనే పడుకోబెట్టామన్నమాట. పల్లెటూరులో ఇట్లాంటి మంచం మీదే చిన్నపిల్లలు పుట్టినప్పుడు పడుకోబెడతారండి. అందుకే ఈ మంచం అంటే నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ అన్నమాట. మా అమ్మకైతే చాలా ఫేవరెట్ అండి. ఎన్ని మంచాలు ఉన్నా సరే ఈ మంచం మీదనే పడుకుంటుంది. ఇప్పుడైతే నేను అమ్మ పడుకున్న మంచాన్ని అయితే ఎత్తేసాను. ఎత్తేసి చెట్టు కింద అయితే పెట్టేశాను. ఇక్కడైతే అమ్మ ఇల్లు అయితే చుమ్ముతూ ఉందండి. ఒక పక్క అమ్మ చుమ్ముతూ ఉంటే మొత్తం చాలా పెద్ద వాకిలు అన్నమాట. ఒకరే చిమ్మలేరు కదని చెప్పి నేను కూడా ఒక పక్క అయితే చిమ్మేస్తున్నాను. మా అమ్మవారి కడ నా బ్లాగ్ ఎలా ఉంటుందో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అదే మా ఇంటి దగ్గర, మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా అత్తమ్మే చిమ్మేస్తుంది. బట్ ఇక్కడ అమ్మకి హెల్త్ బాగలేదు కాబట్టి నేనైతే హెల్ప్ చేస్తున్నాను. మా పిల్లలండి ఇంకా పడుకొనే ఉన్నారు, వాళ్ళైతే లేదు. సరేలే టీ పెట్టేసి లేపుదామని చెప్పేసి నేను కూడా అస్సలు లేపలేదండి. ఇక్కడ ఏంటి ఈవిడ ఎలా ఉందనుకుంటున్నారా? మా పక్కింటి అక్క అన్నమాట. మా ఊర్లో పల్లెటూరు కదండి ఇది. ఇక్కడ ఏం చేస్తారంటే కడుపు ఉబ్బుతుంది కదండి మనకు, దాన్ని పేగు ఎక్కడం అని అంటారు. దానికి ఇలా మెడగానించితే వాళ్ళకి స్టడీ అవుతుందంట. మా చిన్నప్పటి నుంచి నాకు తెలియక ముందు నుంచి మా ఊర్లో మా పెద్దవాళ్ళు ఇలాగే చేస్తుంటారన్నమాట. పొద్దున్న ఈ అక్క పాపం కడుపు ఉబ్బిపోయింది, నా కడుపులో ఏం బాగలేదు, ఇలా చెయ్యని చెప్పేసి అమ్మ దగ్గరికి అయితే వచ్చింది. అమ్మ అయితే ఆకను కూర్చోబెట్టి ఇలా చేసింది. ఇలా చేయడం వల్ల వాళ్ళకు కడుపు ఉబ్బరం అనేది తగ్గి పేగు బాగుంటుందంటండి. ఇలా పెద్దవాళ్ళు నమ్ముతారు మా పల్లెటూరులో అయితే. మా అబ్బాయికి అయితే మా పిల్లలు ఇద్దరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పైపులో నీళ్ళు వస్తాయని చెప్పి చాలా ఇష్టం అండి వాళ్ళకి. వాడైతే పైపులో నీళ్ళు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంటి పక్కన అవ్వ అన్నమాట నైట్ కర్రీ మిగిలిపోతే వేస్ట్గా ఎందుకు పడేయాలి అని చెప్పేసి ఈ అవ్వకైతే ఇచ్చేసామండి. అవ్వ తింటుంది, మనకి ఎప్పుడైనా పని కూడా చేస్తూ ఉంటుందండి, అందుకే అవకైతే ఇచ్చేసాము. ఇవైతే అమ్మ వచ్చేసి ఇక్కడ నైటు గిన్నెలన్నీ తినేసి పక్కన పెట్టేసామండి తోమకుండా. అవన్నీ కూడా అమ్మ బయటేసుకొని తోముతూ ఉంది. మా చిన్నోడు చూడండి, ఒక పక్క ఏమో వాటర్ పడుతూ ఉన్నారు. నేనైతే పిల్లలకి గారెలు చేసి పెడదామని చెప్పి మినప్పప్పును అయితే నానబెట్టి పెట్టేసానండి. ఒక పక్క మినప్పప్పు అయితే నానుతూ ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మ కోసం తెచ్చిన కూరగాయలు ఏం పెద్దగా ఏం తీసుకోలేదండి. కాకరకాయలు మాత్రమే తీసుకున్నాను, టమోటా ఎర్రగడ్డలే తీసుకున్నానండి. ఎందుకంటే ఆ ఒక్కతే కదా ఏం వండుకుంటుందని చెప్పి తక్కువగానే తీసుకున్నాను. ఇక్కడైతే అమ్మ గిన్నెలు తోమేస్తుంది. అక్కడ మా అత్తమ్మ నాకు ప్రతిరోజు వాకిలి జమ్మి కల్లాపి చల్లేస్తుంది కదా, ఇక్కడ సేమ్ అమ్మ కూడా అలాగేనండి. గిన్నెలు మాత్రం అమ్మ తోమేసి వాకిలి జమ్మి కల్లాపి చల్లేస్తూ ఉంటుంది. నాకు ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇక్కడైతే మా పిల్లలు కూడా నిద్రలేసేసారు కదా, ఆ మంచాలు అయితే ఎత్తేసి ఇక్కడ గోడలు అంతా దుమ్ము పట్టుకున్నాయండి. అమ్మకి హెల్త్ బాగలేదు కదా, అందుకని చెప్పి మొత్తం కూడా నీట్గా అయితే చేసుకోలేదు, పై పైన చిమ్ముకోంది. అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు మాత్రం క్లీన్ చేస్తూ ఉంటాను, కానీ ఈసారి నేను కూడా క్లీన్ చేయలేదండి. నాకు కూడా ఒళ్ళు అలసిపోయిన లాగా ఉంది, అందుకే నేను చేయలేదు. ఇక్కడంతా కూడా నీట్గా చిమ్మేసి మంచం అక్కడ పెట్టేసి ఆ తర్వాత మొత్తం కూడా ఇల్లంతా కూడా నీట్గా ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటానండి. నేను వచ్చినప్పుడే కదా, ఎందుకంటే అమ్మ ఒకటే ఉంటుందండి, ఇంకెవరున్నారు అమ్మకి, నేను మా హస్బెండ్ మా పిల్లలే కదా ఉండేది అని చెప్పి నేనైతే కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటాను వచ్చినప్పుడు. సో మా బెడ్షీట్లన్నీ ఎత్తి పెట్టేశాను. తర్వాత అయితే ఇక్కడ నేను బియ్యం కడుగుతున్నానండి. అన్నం వండడానికి బియ్యం కడిగిన నీళ్లను వేస్ట్గా పడేయకుండా ఇలా రోజా మొక్కలకి ఏదైనా మొక్కలకి పోస్తే మనకు కాయలు పువ్వులు బాగా వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు పువ్వులు కాయలు బాగా వస్తాయి. బియ్యం కడిగేసి బియ్యం నిండా నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే నానుతూ ఉండేయండి. ఆ తర్వాత అయితే అన్నం వండుకుంటాము. ఇక్కడైతే అమ్మ పొయ్యి మంటేస్తూ ఉందండి, ఎందుకంటే గ్యాస్ చాలా తక్కువగా ఉంది. ఒకేసారి అన్నం వండేస్తే గ్యాస్ అంతా అయిపోతే నేను ఇబ్బంది పడతాను కదా. గ్యాస్ కొనుక్కోవాలంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 30 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలండి. అందుకని చెప్పి ఆ కొంచెం గ్యాస్ పాలు కాసుకోవడానికి, ఎగ్ ఆమ్లెట్లు ఇట్లాంటి చిన్న చిన్నవి చేసుకోవడానికి ఉంటుంది కదా,
కదా, నేనున్నంత సేపు అన్నం అయితే వండిచేసి వెళ్ళిపోతాను అని చెప్పింది. అమ్మ అంగన్వాడి స్కూల్కి అయితే వెళ్తదండి, హాయిగా పనిచేస్తుంది, అమ్మనంత సేపు నాకు హెల్ప్ చేసి వెళ్తదండి. ఇక్కడైతే పల్లీలను ఫ్రై చేశాను గారెల్లోకి, ఒక పక్కేమో అన్నం కూడా ఉడుకుతూ ఉందన్నమాట. పిల్లలైతే నిద్రలేసేసి నాకు నీళ్లు పట్టి హెల్ప్ చేసి, ఆ తర్వాత ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదండి అవి మాత్రం అస్సలు వదలరండి, ఇక్కడైనా మా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కూడా వీళ్ళు. ఇక్కడైతే పాలు తెచ్చిందండి, చాలా లేటుగా ఇచ్చారు వాళ్ళు. పిల్లల కోసం టీ పెడుతున్నాను, అలాగే అమ్మ కోసం కూడాను. ఇంకా వచ్చేసి అమ్మ అయితే అన్నం వంచేసింది, పక్కనైతే పక్కింటి ఆంటీ వచ్చింది అమ్మ కోసం ఊరికే ఇక్కడ కూర్చోవడానికి అన్నమాట. నేను లేనప్పుడు వాళ్ళే వచ్చి కూర్చుంటూ ఉంటారు. ఇక్కడైతే టీ అయితే మరిగించేసాను అన్నమాట, టీ అయితే రెడీ చేశాను. అమ్మ అయితే పల్లీలని తొక్కంతా తీసేసింది, అమ్మ టీ తాగుతూ ఉంది. ఒక్కరోజే కదా బెల్లం వేసుకుని తాగలేమా ఏం కాదని చెప్పి అమ్మకు కూడా బెల్లం వేసిచ్చేసి నేను అమ్మ అయితే తాగుతున్నాము. ఇంకా పిల్లలకైతే చల్లారు పెడుతూ ఉన్నామండి. ఒకే సరసు పాము కాలుతుంది కదా పిల్లలకి, వేడిగా తాగలేరు కదా. పక్కింటి ఆంటీ వచ్చిందని చెప్పాను కదా, ఆవిడికి కూడా కొంచెం టీ అయితే ఇచ్చేసాము. ఒక పక్క నేను పిల్లలు అందరం కూడా, ఇది పల్లెటూరు కాదండి, కొంచెం ఇక్కడ జాలీగా ఉంటుంది అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. పల్లెటూరులంతా చాలా బాగుంటుంది కూడా, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఇంకా టీ అయితే తాగేసాం కదండి. ఇప్పుడైతే మినపప్పు బాగా కడుక్కున్నాను, కడిగైతే అక్కడ పెట్టేశాను. దీన్ని ఇప్పుడు మిక్సీకి అయితే వేసి వడలైతే చేస్తున్నానండి, గారెలు చేస్తున్నాను. మిక్సీకి వేసే చూపించలేదు, ఎందుకంటే మనం ప్రతిదీ చూపించామంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి చూపించలేదు. ఇక్కడ మనం పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, అవి నేను చట్నీ చేశానండి, పచ్చిమిర్చి చట్నీ అన్నమాట. అమ్మ అయితే ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉంది. టిఫిన్ చేసేసి నా పనులన్నీ పూర్తి చేసేసి అమ్మ ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఫస్ట్గా అయితే అమ్మకే వేసి ఇచ్చేసాను. ఆ తర్వాత అయితే పిల్లలకు కూడా పెట్టేశాను. పిల్లలకు పెట్టేసి పిల్లలతో పాటు నేను కూడా తినేస్తున్నానండి. మార్నింగ్ అంతా కూడా ఈరోజు టిఫిన్ అయితే చేశాను పిల్లల కోసం. ఆఫ్టర్నూన్ ఏం చేస్తాననేది కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ సపోర్ట్ కూడా చేయండి, మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. తప్పకుండా వీడియోని ఫుల్గా చూడండి. ఇక్కడ పిల్లలకి చట్నీ వేసేసానండి, అలాగే నేను కూడా వేసుకొని తినేసాను. ఇక్కడైతే ఈ పొయ్యి మీద వేస్ట్గా ఎందుకు పోవాలని చెప్పి ఇదే పొయ్యి మీద అమ్మ కాకరకాయ ముక్కలు వేసేసి పొయ్యి మీద పెట్టేసింది. కాకరకాయలు పండిపోతున్నాయని చెప్పి కాకరకాయలే చేసేసానండి, లేదంటే వేరే కూర చేసుకో ఉండేవాళ్ళమి. ఇక్కడైతే వాటర్లో ఏరియల్ వేసి, మేము ఊరి నుంచి వచ్చాం కాదండి, మా బట్టలు అయితే పెట్టేస్తున్నాను. బట్టలు కూడా వాష్ చేసుకోవాలి కదా, మనం ఇక్కడ పెట్టేస్తే అమ్మకి హెల్త్ బాగాలేదు, ఆమె ఉతకలేదు కాబట్టి మార్నింగే బట్టలు నానపెట్టేస్తున్నాను. నేను పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటానండి. మా ఇంటి దగ్గర కన్నా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బట్టలు ఉతకడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫుల్గా ఇసుక అయితే ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అమ్మ అన్నం వండేసింది కదండి, ఇల్లంతా కూడా మనకు మసి ఉంటుంది, మసి అంటుకోబోతుంది అని చెప్పి నేనైతే ఒక గిన్నె తీసుకొని ఈ అన్నం అంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ మసి గిన్నెలు బయట వేసేస్తాను. అమ్మే క్లీన్ చేసేస్తుందండి, నేను చేయను. ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే గిన్నెలు అమ్మే తోంతుందండి, ఎప్పుడు కూడా మార్నింగ్ వరకు అయినా ఈవినింగ్ వరకు అయినా ఒక పక్కన పెట్టేస్తానండి, అమ్మే అమ్మే చేస్తూ ఉంటుంది. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర వాకిలి చిమ్మి కల్లాపి చల్లడం మా అత్తమ్మే చేస్తూ ఉంటుంది. సో ఈ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పవచ్చు. ఇక్కడైతే నేను గ్యాస్ మీదని కాకరకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి గ్యాస్ అయితే వాడుతూ ఉంటానండి. మామూలుగా అయితే గ్యాసే వాడతాము, గ్యాస్ అయిపోవచ్చింది, చాలా లాంగ్లో ఉంది కాబట్టి ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడైతే పిల్లలకి నిన్న హెడ్ బాత్ చేసుకొని వచ్చాం కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి. పిల్లలకి ఆయిల్ పెట్టేస్తున్నాను. ఇంకేముంది, వాళ్ళకు ఉండేది బొమ్మలే కదా, అవి చూసుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి కుండ పాత్ర అన్నమాట, మా హస్బెండ్ తెచ్చాడు అప్పుడు చాలా రోజులైన తెచ్చి. ఇది అమ్మ వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. దీంట్లో నేను రసం పెట్టానన్నమాట, రసము చేశాను, టమోటా మిరియాలు చారు చేశాను, అలాగే కాకరకాయ ఫ్రై చేశాను. కాకరకాయ ఫ్రై పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకి ఎగ్ ఆమ్లెట్ ఏదో ఒకటి అయితే చేసేసి చేస్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మ నేను గిన్నెలు బయట వేసేసాను కదండి, మసివన్నీ కూడా నీట్గా తోమేస్తుందండి. అమ్మ నీట్గా కూడా తోమి పెట్టేస్తుంది. ఇక్కడైతే నేను బట్టలు కూడా ఉతికి ఆరేసేసాను, ముందు శారీ ఆరబెట్టేశాను. ఇక్కడైతే ఇవి పిండి ఇక్కడ పెట్టేస్తున్నానండి, ఇవి కూడా ఆరబెట్టేస్తాను. అంతే, బట్టల పని కూడా అయిపోయిందండి. నేను పిల్లలు అమ్మ అందరం కూడా టిఫిన్ అయితే తినేసాము. కొన్ని అయితే ఇక్కడ తీగ ఉంది కదండి, అది తీగిపోద్దండి, అందుకే నేను రేకులు మిందేసాను. తీగ మిందేసి ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డానండి. ఒకసారి బట్టలు మొత్తం వేసాను, వేసిన తర్వాత మొత్తం
ఒకేసారి థ్రెడ్ అనేది తెగి కింద పడిపోయి రెండు మూడు సార్లు మళ్ళీ వాటిని గుంజాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు కొంత వెయిట్ లేకుండా రేకుల మీద అయితే కొన్ని బట్టలు వేసేసాను. అమ్మ కూడా తినేసి స్నానం చేసేసుకొని యూనిఫామ్ వేసుకొని ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి. అంగన్వాడీ ఆయా కదండి, స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక నేను పిల్లలే ఇంటి దగ్గర ఉంటామండి. హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు, అమ్మ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, అమ్మ మంచం ఉంది కదండి, ఆ మంచం మీద అయితే కూర్చున్నాను. అమ్మ ఫేవరెట్ మంచం అన్నమాట. ఇక్కడ మనకు చాలా చల్లగా ఉంటుంది, నీడ కూడా ఉంటుంది. ఇక్కడైతే కూర్చున్నానండి చెట్టు కింద, చాలా చాలా బాగుంటుంది. చెట్టు కింద అయితే నాకు చాలా ఇష్టం అండి. ఈ చెట్టు అంటే ఎప్పుడు కూడా ఈ నీడ కూర్చుంటే చాలా ఎప్పటికీ నీడగా ఉంటుందండి. మనకు ఇంట్లో రేకులకి సెగ్గా ఉన్నా సరే ఈ చెట్టు కింద మాత్రం చల్లగా ఉంటుంది. నేనైతే సీతాఫలం పండ్లు కోసుకున్నాను. ఒకటైతే కొయ్యగానే మెత్తగా పగిలిపోయిందండి, నా ఫేవరెట్ అండి. సీతాఫలం అంటే నాకు అంత ఇంత ఇష్టం కాదండి, చాలా అంటే చాలా చాలా ఇష్టము సీతాఫలం అంటే. అందుకే అది కోసుకొని మా అమ్మకి ఇష్టమైన మంచం మీద కూర్చొని తీరిగా కూర్చొని ఫ్రూట్స్ అయితే తింటున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మ కోసం తీసుకొచ్చాం కదండి మిచ్చిరి కారస, అవైతే పిల్లలకి పెట్టిస్తున్నాను. పేరుకే అమ్మ కోసం తెస్తామండి, లాస్ట్కి నేను నా పిల్లలే తినేస్తాం. ఏదైనా కూడా అమ్మకు తెచ్చిస్తామే కానీ ఆవిడైతే అసలు తిందు, తింటాలే తింటాలే అంటుంది. ఇటు కాదని చెప్పి నేను నా పిల్లలే మొత్తం తిని పడేస్తాము, లాస్ట్కి అయితే ఏమీ ఉండవు. ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిందండి పిల్లలకి, పిల్లల కోసం ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను. నేనైతే కాకరకాయ ఫ్రై అయి తింటానండి, ఎందుకంటే కాకరకాయ ఫ్రై అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. బట్ పిల్లలైతే తిన్నారు కాబట్టి వాళ్ళకైతే పెట్టను. నేను అమ్మ మాత్రం తప్పకుండా కాకరకాయ ఫ్రై తింటామండి. నేను మా అత్త వాళ్ళ ఊరికాడ మా ఇంటి దగ్గర చేసినా కూడా కాకరకాయ ఫ్రై అయితే తప్పకుండా తింటాను. మా హస్బెండ్ని కూడా తినమంటానండి, కొంచెం తినేసి నాకు అస్సలు నచ్చదని చెప్పేస్తారు. సేమ్ మా పిల్లలు కూడా వాళ్ళ డాడీ లాగేనండి, వాళ్ళు కూడా కాకరకాయ ఫ్రై అయితే తినరు. మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిపోయింది. అమ్మ అయితే పాపం స్కూల్ దగ్గర నుంచి ఇంటికైతే నడుచుకుంటూ వచ్చేసింది. మామూలుగా నేను లేనప్పుడైతే అమ్మ బాక్స్ అయితే స్కూల్కి పట్టుకెళ్ళిపోద్ది అనమాట, ఇప్పుడు నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఇంటికైతే వచ్చింది. మా ఇంటి దుర్గా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా దాయాలు అట ఆడుకుంటున్నారనమాట. ఇది పల్లెటూరు కదండి, ఇట్లాగే ఉంటుంది అన్నమాట. పల్లెటూరు నేచురల్గా నేచురల్ లైఫ్ అన్నమాట, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడైతే అమ్మ కేవలం కాకరకాయ ఫ్రై వేసుకొని తింటూ ఉంది. అమ్మకి చాలా చాలా ఇష్టము. డయాబెటీస్ ఉన్నప్పుడే కాదండి, షుగర్ ఉన్నప్పుడే కాదు, మామూలుగా కూడా అమ్మ కాకరకాయ ఫ్రై తినడానికి చాలా అంటే చాలా లైక్ చేస్తుంది అనమాట. అమ్మ అయితే అన్నం తినేసి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి మధ్యాహ్నం. ఇప్పుడైతే టైం వచ్చేసి 3:34 అలా అవుతుంది. ఇది వచ్చేసి మా పిల్లల ఫ్రెండ్ అనమాట, మా ఊరు అబ్బాయి. వీడైతే డైరెక్టర్గా నేరేడు కొమ్మనే తీసుకొచ్చేసారు, నేరేడు పండ్లు తేర పిల్లల కోసం అని చెప్తే నేరేడు కొమ్మనే తీసుకొచ్చేసారు. నిజంగా న్యాచురల్గా ఇలా నేరేడు చెట్టు నుంచే పండ్లు కోసుకొని తింటూ ఉంటే స్వీట్నెస్ కూడా చాలా బాగుందండి, చాలా న్యాచురల్గా ఉన్నాయి, చాలా చాలా నచ్చాయన్నమాట మాకు. మా పిల్లలు కూడా చూడండి, నేను ఒక పక్క వీడియో తీస్తూ ఉంటే తింటూ వాట్సాప్ చూసుకుంటూ వాళ్ళు నవ్వుకుంటూ అసలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట మా పిల్లలు మా ఊరికి వచ్చినా కానీ. పండ్లు అయితే చాలా బాగున్నాయండి, చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవి కూడా చాలా చాలా బాగున్నాయండి. ఒక్క పండు కూడా వదులుకుంటాం, మొత్తం నేను నా పిల్లలు అయితే తిన్నడి పడేస్తున్నాము. పల్లెటూరులో ఇలాంటివన్నీ న్యాచురల్గా చాలా బాగుంటాయండి, అదే టౌన్లో అయితే మనం కొనుక్కోవాలి, అవి కూడా బాగుండవు కూడా. ఇక్కడైతే అమ్మ అయితే ఇంటికి వచ్చేసింది, 4 అయితే అలా అయిపోయిందనమాట. అమ్మ కూడా ఇంటికి అయితే వచ్చేసింది, వచ్చేసి ఇప్పుడు కుర్చీలో కూర్చొని అలా రిలాక్స్డ్గా కూర్చుంటుంది అన్నమాట. ఇప్పటి వరకు స్కూల్లో ఉండి పిల్లలతో మా అరిసరిసి వచ్చింది కాబట్టి ఇక్కడైతే అంతా మట్టి అన్నమాట మా ఊర్లో. పిల్లలు చూడండి ఇసుకలో ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే ఈరోజు బట్టలు ఆరబెట్టాను కదండి, బట్టలన్నీ కూడా నీట్గా తీసేస్తున్నాను. మా పిల్లలు అయితే ఇసుకలో బాగా ఆడుకుంటారు, ఇసుకలో ఆడుకోవడానికి సగం అమ్మమ్మ ఊరికి వెళ్దామని చెప్తారు వీళ్ళు. ఇక్కడైతే మా పిల్లల ఫ్రెండ్స్ ఇంటి పక్కన పిల్లలు వచ్చేసరికి బాగా ఆడుకుంటూ ఉన్నారన్నమాట. నేనైతే బట్టలు అయితే తీసేసాను, తీసేసేసి ఇక్కడ నేను మడతలు అయితే పెట్టేస్తున్నానండి నీట్గా. ఎవరు బట్టలు వాళ్ళకి దాంట్లో పెట్టేసి బ్యాగులో సర్దేసుకుంటామండి. మేము బ్యాగ్ తీసుకొచ్చుకొని బ్యాగులో పెట్టుకొని వచ్చాం కదా, బ్యాగులు అయితే బట్టలన్నీ కూడా నీట్గా మడతలు అయితే పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటాను. తర్వాత అయితే పిల్లలు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ అని చెప్పారు. తర్వాత అమ్మగా అయితే చెప్పాను, అంగట్లో ఒక చిన్న
చిన్న సేమియా ప్యాకెట్ అయితే తీసుకొచ్చిందన్నమాట సేమియా చేసి పెడదామని చెప్పేసి ఈవినింగ్ పాలునే అన్నమాట మార్నింగ్ పాలు ఈవినింగ్ అంటున్నాను మార్నింగ్ మిగిలిపోయిన పాలునే అన్నమాట ఆ పాలలో ఇప్పుడు సేమియా వేసేసి పిల్లలకి ఒక చిన్న పాయసంలా చేసి పెడదామని చెప్పి ఇలా అయితే ఫ్రై చేస్తూ ఉన్నానండి పాయసం అయితే చేసేసాను మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగానే చేశాను మా పిల్లలు ఇలాగే ఇష్టపడతారు అందుకని చెప్పి ఇలా చేశాను మా పెద్ద అబ్బాయి అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నానన్నమాట మా పిల్లలు అలాగే మా అబ్బాయి ఫ్రెండ్ అన్నమాట మా ఊర్లో పిల్లడు వాడు కూడా వచ్చేసాడు అన్నమాట మేము వస్తే వాడు వచ్చేస్తాడనమాట ఎప్పుడు మాతోనే ఉంటాడు వాడు నేను మా పెద్ద అబ్బాయి అందరం కూడా కూర్చున్నామండి కూర్చొని తింటున్నాము సో పాయసం అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది సో చాలా బాగుందండి ఈవినింగ్ టైంలో ఇలా కూర్చొని పిల్లలతో కలిసి తింటుంటే చాలా చాలా బాగుంది సో తినేసాను తినేసి పాయసం తిన్న గిన్నెలు మామూలు గిన్నెలన్నీ బయట వేసేసాను అమ్మ అయితే నేను తోమేస్తలేని చెప్పింది నేనైతే ఇక్కడ వీటికి నీళ్లు పట్టేసి అలాగే చెట్లకి నీళ్లు పట్టడామని చెప్పి మోటార్ వేసుకొని నీళ్ళు అయితే పాడుతూ ఉన్నాను సో నీళ్ళు పట్టడం అయితే అయిపోయింది ఇంత లోపల చేపలు అయితే వచ్చాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇవి ఇవి సముద్రం దగ్గర నుంచి అప్పటికప్పుడే పట్టుకొని వస్తారనమాట సముద్రం చేపలు మా ఊరికి సముద్రం చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇవైతే ఇవి ఏవి మంచిది ఏది బాగలేదు ఏ ఫ్రెష్ అనేది అమ్మకు బాగా తెలుస్తుంది అన్నమాట అమ్మ అయితే తీసుకొని ఇక్కడ తూకంలో వేస్తూ ఉందన్నమాట మనకైతే తెలియదండి ఏది బాగుందో ఇంటి దగ్గర అయితే మా అత్తమ్మకు తెలుస్తుంది ఇక్కడైతే అమ్మకు తెలుస్తుంది ఒక హాఫ్ కేజీ మాత్రమే తీసుకున్నాము మేమే కదా అమ్మ కూడా డయాబెటీస్ వచ్చిన తర్వాత చేపలు తినడం మానేసింది అందుకే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను తీసుకొని ఒక పక్కన అయితే పెట్టేసి అమ్మ ఈ లోపల గిన్నెలు అయితే తోముతూ ఉంది అమ్మే తోముతుందండి చాలా ఓపిక్గా ఎందుకంటే మొత్తం మసంట కొండది లేదంటే నేనే తోమేసి ఉండేదాన్ని గిన్నెలు తోమడం అయితే పూర్తయిపోయింది నేనైతే ఇక్కడ వాకిలి ఊడుస్తూ ఉన్నానండి మనకు జామ చెట్టు మామిడి చెట్టు ఇవన్నీ ఉన్నాయి కదా ఆకంతా రాలిపోతుంది అదంతా కూడా నీట్గా నేను చిమ్మేసి క్లీన్ చేసేస్తున్నానండి కానీ ఇక్కడ మాకు గచ్చు ఉండడం వల్ల ఎంత ఆకున్నా పర్వాలేదండి మొత్తం కూడా ఇక్కడ ఇసుకుంటుంది కదా ఇందులో తోసేసామంటే ఒకసారిగా మొత్తం ఎత్తుకోవచ్చు నేను లేకపోతే అమ్మ కూడా ఇదంతా కూడా చిమ్మదండి ఎవరన్నా పెట్టుకొని ఒకరోజు చిమ్మించుకుంటుంది అంతేకాని తల ఉంచుకొని చిమ్మాలంటే ఆవిడ చిమ్మలేదన్నమాట అమ్మకి హెల్త్ బాగలేదు నీట్గా చిమ్మేశాను ఇక్కడ వచ్చేసి పొయ్యి అయితే నేనే మంటేసేసానండి మంటేసేసి బియ్యం కడిగేసి అన్నం పెట్టేసాను అన్నం మాత్రమే పొయ్యి మీద పెడుతూ ఉన్నామండి ఇక చిన్న చిన్న పనులన్నీ గ్యాస్ మీద చేసుకుంటాము అన్నం అయితే నేను బియ్యం కడిగేసి పెట్టేశాను సో ఇలా పొయ్యి మీద వండుకోవటం పల్లెటూరులో చాలా బాగుంటుందండి పల్లెటూరు లైఫే లైఫ్ అండి ఏమైనా సరే ఇక్కడ వచ్చేసి అమ్మ చేపలు అయితే కోస్తూ ఉంది అమ్మ చేపలు బాగా క్లీన్ చేస్తుందండి అలాగే నాకు ఇంటి దగ్గర మా అత్తమ్మ చేస్తుంది ఇక్కడ అయితే నేరేడు చెట్టు ఇందాక పిల్లడు కొమ్మ తెచ్చాడు కదండి మా పిల్లలైతే ఈ కొమ్మను పడేయకుండా చెట్టు అయితే వేసేసారో అది బతికేస్తుందంట అమ్మ అయితే చేపలు నీట్గా క్లీన్ అయితే చేసి ఇచ్చేసింది ఇక్కడ నేను కూర ఉండటం లేదండి రసం ఉన్నాయి కదా ఆ రసం వేసుకొని పిల్లలు తినేస్తారని చెప్పి మా పిల్లలు అందులో చేపల ఫ్రై అనేది బాగా ఇష్టపడతారన్నమాట చేపల ఫ్రై కోసం కలిపెట్టేసి చేపల ఫ్రై చేసేసాను సో చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నైట్ వచ్చేసి 8 అయితే అవుతుంది 7:38 పిల్లలిద్దరికీ కూడా స్నానం అయితే చేపిచ్చేసానండి చేపిచ్చేసి రసం పోసిచ్చేసి అన్నం అయితే పెట్టేశాను అలాగే నేను కూడా స్నానం చేసేసుకొని పిల్లలతో పాటే రసం పోసుకొని నేను కూడా తినేస్తున్నానండి మా చిన్నోడికైతే తల అంటే చాలా ఇష్టం తలకాయ చేపల తలకాయ భాగాన్ని మా చిన్నోడు చాలా ఇష్టంగా తింటాడు మా పెద్దోడికైతే తల అంటే నచ్చదండి నాకు మా చిన్నోడికి తల అంటే చాలా ఇష్టము నేను మా చిన్నోడైతే ఎప్పుడైనా తలనే ఇష్టపడుతూ ఉంటాము ఇక్కడ చేపల ముక్కలన్నీ కూడా మాగేనండి అమ్మ అయితే ఒకటే తింటుంది అమ్మకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఈరోజు రసం పోసుకుని చేపలనైతే నేను నా పిల్లలు అయితే దుమ్ము రేపాతున్నాము చేపలు ఫ్రై అయితే మామూలుగా లేదండి చాలా చాలా బాగుంది పిల్లలు అయితే టీవీ చూస్తూ తింటూ ఉన్నారు వాళ్ళకి టీవీ ఉంటే చాలండి టీవీ అంటే పిచ్చెక్కిపోద్ది అన్నమాట ఈ బొమ్మలు చూడటమే వాళ్ళకి చాలా ఇష్టము మా చిన్నోడు చూడండి వీడియో షూట్ చేస్తున్నానంటే చాలు ఫోజు మాత్రం భలే ఇచ్చేస్తాడు
सो పిల్లలైతే తినేశారు అలాగే నేను కూడా తినేశాను ఇక లాస్ట్ లో మనకు మూడు ముక్కలు మిగిలేయండి ఇక అమ్మ తినాలి అమ్మ ఒక ముక్క అయితే తినేస్తది అంతే ఇక మిగతా ఉంటే మార్నింగ్ తినొచ్చు అంతేనండి భోజనం నైట్ డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది పిల్లలైతే కూర్చో ఉన్నారు పిల్లలకి పాలు అయితే ఇచ్చానండి పాలు కాసి ఇచ్చేసాను అన్నమాట పాలు కొంచెం ఉన్నాయి ఆ పాల్ని పిల్లలకి అయితే ఇచ్చేసాను అమ్మ కూడా అన్నం తినేసింది అమ్మను పాలు తాగమంటే తాగలేదు అలాగే నేను కూడా తాగలేదండి పిల్లలకు మాత్రమే పాలు అయితే ఇచ్చేసాను మా పెద్దోడైతే పడుకునేసాడండి అమ్మ అయితే ఇక్కడ పడుకునేసింది అంతేనండి ఈ రోజు వ్లాగ్ ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే గడిచిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూశారు కదా మా వీడియోస్ మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి చేయండి చూశారు కదండి మా పల్లెటూరు వ్లాగ్ ఎలా ఉండదనేది పల్లెటూరులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే జరుగుతుంది సో మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి పల్లెటూరు నేచురల్ లైఫ్ అన్నమాట ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మనము ఈ రోజు నిన్నే కదా వచ్చాము ఈ రోజు వ్లాగ్ ఇది సెకండ్ డే థర్డ్ డే ఇంకా 3-4 డేస్ ఉంటాం కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన దగ్గర నుంచి పోయేంత వరకు మీకు వీడియోస్ అయితే చూపిస్తాను అన్నమాట వీడియో అయితే షూట్ చేస్తాను సో వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ని మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవేనా